గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కోవిడ్ పీరియడ్లో జాగ్రత్తలు తీసుకుని చక్కగా పాఠశాలకు వచ్చారు. ఓకే, వెల్కమ్. మరి మనం ప్రతిరోజు రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కదా. ఈ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మన శరీరాన్ని అటు ఇటు వంచగలుగుతున్నాం. మన మోకాళ్ళు మోచేతులు దగ్గర వంచుతూ ఉన్నాం, తలను అటు ఇటు తిప్పుతూ ఉన్నాం, చేతులతో వివిధ రకాలైన వస్తువులను పట్టుకుంటున్నాం, విడిచిపెడుతూ ఉన్నాం. మరి ఎముకలు దృఢంగా ఉంటే ఇవి ఎలా సాధ్యమయ్యాయో మీరు ఒకసారి ఆలోచించారా? మరి దీనికి కారణం ఏమిటో మీకు తెలుసా? కండరాలు ఎముకను కదిలిస్తాయని మనకు తెలుసుకున్నాం కదా. అదేవిధంగా రెండు ఎముకలు కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి, వాటిని లిగమెంటు అంటాం. మరి ఎముకలు వంగవు అని మనకు తెలుసు, అవి ఎందుకంటే అవి దృఢంగా ఉంటాయి. మరి ఎముకలు కదులుతూ ఉన్నాయి కదా. మనం ఇప్పుడు మోచేతిని వంచుతూ ఉన్నాం, మోకాలిని వంచుతూ ఉన్నాం. మరి ఇలా ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్ళు ఉంటాయన్నమాట. ఈ కీళ్ళు ఉండడం వలనే మనం శరీర అవయవాలను కదిలించగలుగుతున్నాము. మరి ఈరోజు మన శరీరంలో ఉండే వివిధ రకాల కీళ్ళు శరీర కదలికలకు వివిధ రకాల పనులు నిర్వర్తించడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందామా? మరి ప్రస్తుతానికి మనము బంతి గిన్నె కీలు, మడత బంది కీలు, బొంగరపు కీలు, కదలని కీళ్ళ గురించి తెలుసుకుందామర్రా. మరి బంతి గిన్నె కీలులో గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలు అమరి ఉండి కీలు బంతి గిన్నె కీలు అంటారు. ఈ కీలు ఎముక అన్ని వైపులా సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ కీలు మన భుజాలలో ఉంటుంది కనుకనే మన భుజాలను చక్రం తిప్పినట్టుగా గుండ్రంగా తిప్పగలుగుతున్నాం. అదేవిధంగా మన తుంటి ఎముక దగ్గర కూడా ఈ ఎముకలే ఈ కీళ్ళే ఉంటాయి. మరి మడత బంధు కీలు, ఇది మోచేతులు మోకాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ కీలు వల్ల మనం చేతులు కానీ మోకాలు కానీ ఒకవైపుకు మాత్రమే వంచగలం. మరి కిటికీకి తలుపులకు ఎలా అయితే కీళ్ళు ఉన్నాయో అలాగే ముంజేతి దగ్గర మోకాల దగ్గర ఉండేటువంటి ఈ కీళ్లను మనము మడత బంధు కీలు అని అంటాము. మరి మన మెడ దగ్గర ఉండే కీళ్ళు ప్రత్యేకమర్రా. ఇవి మడత బంధు కీలు బంతిగిన్నె కీలకు భిన్నంగా ఉంటాయి. ఈ కీలు తలను పైకి క్రిందికి పక్కలకు కదలడానికి కదల్చడానికి ఉపయోగపడుతుంది. మెడలో ఉండే కీలునే బొంగరపు కీలు అంటాము, ఎందుకంటే మనం తలను బొంగరంలాగా గిరగిరా తిప్పగలం కదా. మరి కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసా? మన యొక్క పుర్రె భాగం అంటే కపాలం అంటాం కదా. మన తల చుట్టూ ఉండేటువంటి గట్టి నిర్మాణాన్నే కపాలము లేదా పుర్రె అంటాం. ఇవి 22 ఎముకలతో కలిసిపోయి ఒకే ఎముకగా మారి కదలని కీళ్ళుగా ఉండిపోతాయన్నమాట. ఇక్కడ ఈ కీళ్ళ వల్ల ఆ ఎముకలు కదలకుండా ఒకటే చోట ఉండి